ఎన్టీఆర్ గారు మరణించిన వెంటనే ఆయన ఆత్మ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ఆత్మతో మాట్లాడదాను. మొదటిసారి ఈ సంగతి మీ అందరికీ చెప్తున్నాను. జీవిత రాజశేఖర్ నన్ను మద్రాస్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ కుముద్విని అని ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప, 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడ ఆత్మలన్నింటినీ కూడా ప్రవేశింపజేసుకొని వాళ్లతో ఏమేమి అన్ని జరిగినాయి అన్ని కూడా చెప్తా ఉంటుంది ఆ పాప. అట్లా చాలా మంది పోయిన పితరులు సంబంధించిన రహస్యాలు అవన్నీ తెలుసుకుంటా ఉండేవాళ్ళు. నాకు మా ఆయన ఏం చెప్తారో విందామని చెప్పి నేను కూడా వెళ్ళాను ఆ పాప దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆ అమ్మ వెంటనే ఎన్టీఆర్ లాగా అయిపోయింది. అంటే ఫోజు ఆయనలాగా కాలు మీద కాలు వేసుకోవటం, గడ్డం క్రింద ఇలా చేయి పెట్టుకోవటం. నాకైతే అసలు ఎంత భ్రమ కలిగిందంటే ఎన్టీఆర్ గారే వచ్చారేమో అనుకున్నాను నేను. ఆ సందర్భంలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, కానీ ఆయనకి ఎక్కువ అడగలేకపోయి ఏడుపు దుఃఖం తన్నుకొస్తా ఉంది నాకు. ఆ సమయంలో నన్ను ఏమని పిలుస్తారని అడిగా నేను టెస్ట్ కోసం. అంటే లక్ష్మీ అంది, లక్ష్మీ అంది. అంటే నాకైతే వెంటనే నమ్మకం కుదిరింది. తర్వాత, స్వామి ఎందుకు వెళ్ళిపోయారు, మీకు ఇష్టం కదా ఈ తెలుగు ప్రజలు, ఈ తెలుగు రాష్ట్రాలు, మీరు ఎందుకు వదిలిళ్ళారు అని చెప్పి నేను దుఃఖంతో అడిగాను నేను. అంటే ఆయన అన్నారు, ఇచ్చిదాన ఆత్మ ఎక్కడికి పోతుంది, శరీరం అనేది పోవచ్చు కానీ నేను ఎప్పుడు విడిచిపెడతాను, నేను మళ్ళా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట జన్మిస్తాను, నేను ఈ ప్రజలతోనే నాకు మమేకమై ఉన్నాను, నేను నా ప్రజల్ని నేను ఎప్పుడు విడిచి ఉండను, అట్లాగే నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను ప్రతి ముఖ్యమంత్రికి, వాళ్ళ హృదయాల్లో నేను మరి ప్రవేశించి వాళ్ళకి నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను, ప్రజలను బాగా చూడమని చెప్పి. అయితే నేను మాత్రం తప్పకుండా మళ్ళీ జన్మిస్తాను తెలుగు రాష్ట్రాల్లోనే, మళ్ళీ ఈ ప్రజలకు నాయకుడిని అవుతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నేను ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి. కాలండి, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. తమిళంలో ఆ అమ్మాయి చెప్పిని ట్రాన్స్లేట్ చేసి నాకు ఇచ్చారు.